ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 11వ సోమవారము. మేము దేవుని సేవకులమని ప్రదర్శించితిమి. మొదటి పట్టణము పునిత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 6వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. మొదటి పట్టణము పునిత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 6వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. మీరు పొందిన దైవ కృపను వ్యర్థము చేయరాదు అని దేవుని తోటి పనివారమైన మేము మిమ్ము అర్థించుచున్నాము. ఏలన అనుకూల సమయమున నిన్ను ఆలకించితిని, రక్షణ దినమున నీకు తోడ్పడితిని అని దేవుడు చెప్పుచున్నాడు కదా. అయినచో ఆలకింపుడు, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. మా పనియందు ఒకరు తప్పు పట్టుట మాకు ఇష్టము లేదు, కనుకని ఎవరి మార్గమునకు ఆటంకములు కలిగింపకుండుటకు ప్రయత్నింతుము. పైగా బాధలను, కష్టములను, ఇబ్బందులను గొప్ప ఓర్పుతో సహించుట ద్వారా మేము చేయు ప్రతి కార్యమునందు మేము దేవుని సేవకులమని ప్రదర్శింతుము. మేము కొట్టబడితిమి, చెరయందు ఉంచబడితిమి, అల్లరి మూకల అలజడికి గురి అయితిమి, అధికముగా పనిచేయవలసి వచ్చి నిద్రాహారములు మానితిమి. కాని మా పావిత్ర్యము చేత, విజ్ఞానము చేత, ఓర్పు చేత, దయచేత, పవిత్రాత్మ వలన, నిజమైన ప్రేమ వలన, సత్య సందేశము వలన, దేవుని శక్తి వలన మేము దేవుని సేవకులమని నిరూపించుకొంటిమి. ఎదురించుటకు, రక్షించుకొనుటకు మాకు నీతియే ఆయుధము. మేము గౌరవింపబడితిమి, అవమానింపబడితిమి, నిందింపబడితిమి, స్తుతింపబడితిమి, అసత్యవాదులుగా అవమానింపబడిన మేము సత్యమునే పలుకుచున్నాము. మేము అనామకులుగా ఉండి అందరకు తెలిసిన వారమే. మేము మరణించుచున్నట్లున్న జీవించుచునే ఉన్నాము. మేము శిక్షింపబడినా చంపబడలేదు. మేము విషాదాత్ములమైనను సదా సంతోషించుచున్నాము. మేము పేదవారముగా గోచరించుచున్నాము, కాని పెక్కుమందిని భాగ్యవంతులను చేయుచున్నాము. ఏ నివారములు అనిపించుకొనుచున్నాము, కాని యథార్థముగా అన్నీ ఉన్నవారము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. సర్వేశ్వరుడు తన రక్షణమును ప్రదర్శించెను. ఈనాటి సువిశేషము పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషము 5వ అధ్యాయము 38వ వచనము నుండి 42వ వచనము వరకు. కంటికి కన్ను, పంటికి పన్ను అని పూర్వము చెప్పబడిన దానిని మీరు వినియున్నారు గదా. నేనిప్పుడు మీతో చెప్పునదేమనా, నీకు అపకారము చేసిన వానికి ప్రతీకారము చేయుకుము. నీ కుడి చెంపపై కొట్టిన వానిని నీ ఎడమ చెంపపై కూడా కొట్టనిమ్ము. నీతో తగవలాడి న్యాయస్థానమున నీ అంగీకొరకు వ్యాజ్యమాడిన వానికి నీ పై వస్త్రమును సైతము ఇమ్ము. ఒకడు నిన్ను తనతో అర్ధక్రోశము రమ్మని బలవంతము చేసిన వానితో క్రోశము వెళ్ళుము. అడిగిన వానికి లేదనక ఇమ్ము. అప్పు అడిగిన వానికి లేదనవలదని నేనిప్పుడు నొక్కి ఒక్కానించుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.